नमस्ते मैं चूस नई न्यूज आरोग्य मस्त कार्यक्रम में स्वागत मारत जीवन विधान में एनो रकल आरोग्य समस्या वयस्त संबंध लेकिन वस्तना डिस्क जार नड़म नोपि मोकाल नक का ची लाग इलांट समस्या एनो उ वीटने मन सुजोक चक्ट परकर मार्ग सो इवीं इवा मैं आचार्य शशिकांत शर्म गार मरी विवरा आयन मन तो स्टूडियो सो मैं चाहिए स्क्रीन में कंबर की काल्ची सो काल माटेटपुर टीवी म्यूटी माटी ओके नमस्ते सर इम्यूनिटी मोस्ट इंपॉर्टेंट इम्यूनिटी पेरगाली अंटे स्माइल मेडिटेशन अने पद्धति अने सो दाने आचरी तरह फलता उ मुझे आई न्यूस आरोग्यमस्तु कार्यक्रम आदरी प्रेक्षक नमस्कार मन मुख्यमंत्री टापिक बैक पेन संबंधी दा तो पाटे ఈ కరోనా తో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు దాని తర్వాత కరోనా వస్తుందేమో అనేటువంటి భయంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికి సంబంధించి ఏంటంటే మనకు ప్రొఫెసర్ పార్క్ జావు గారు ఈ స్మైల్ మెడిటేషన్ అనే టెక్నిక్స్ విత్ మంత్ర విత్ ముద్ర థెరపీ ఇవ్వడం జరిగింది దాని గురించి ఈ రోజు మనం ప్రాక్టికల్ సెషన్ చేసుకోబోతున్నాం కాబట్టి దానికంటే ముందు మనం ముందు అనుకున్నట్టుగా ఈ డిస్క్ సమస్య వచ్చినటువంటి వాళ్ళు నడుము నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళకు రిలీఫ్ కలుగుతుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఒకసారి ఆ వీడియో ఏంటో మనం చూద్దాం శాన్ శర్మ ఇంటర్నేషనల్ సుజక్ అసోసియేషన్ లెక్చరర్ యోగా టీచర్ ఓస్టియోపాత్ స్పైన్ కేర్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 7 కు అందరికీ కూడా స్వాగతం అండి పోయిన ఎపిసోడ్ లో మనం ఏంటంటే ఎంఆర్ఐ అవసరం లేకుండా స్లిప్ డిస్క్ సమస్య ఉందా లేదా అనేది మనం ఎట్లా చెక్ చేసుకోవచ్చు అనేది మనం చెప్పుకోవడం జరిగింది ఒకవేళ దానికి సంబంధించిన అవగాహన మీకు లేనట్టయితే ఎపిసోడ్ నంబర్ 6 చూడండి చూసిన తర్వాత మీరు దీనికి రాగలుగుతే ఏంటంటే దీంట్లో మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఈ డిస్క్ సమస్య ఉంది అని తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి అనేది మనం ఈ రోజు మనం చెప్పుకోబోతున్నామండి ఆల్రెడీ నడుముతో బాధపడుతున్నటువంటి వాళ్ళు స్లిప్ డిస్క్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఏం చేసుకోవచ్చు రిలీఫ్ గురించి నేను ఈ రోజు చెప్పబోతున్నానండి ఇది చేసుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ స్లీపింగ్ పొజిషన్ లో ఉండాలి నిమ్మదిగా ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ ఏంటి అనేది ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ లో ఏంటంటే బాడీ అసలు మూమెంటే రాదన్నమాట ఎందుకంటే ఏ కాలు కదిలించినా కూడా చాలా నొప్పిగా ఉంటుంది ఈ మూమెంట్ లో చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే కాబట్టి నిమ్మదిగా పడుకోవాలి పడుకొని పిల్లో ఏదైతే ఉందో ఈ పిల్లోను పుట్టకింద వచ్చేటట్టు చూసుకోవాలి మొట్టమొదలు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి తీసుకున్న తర్వాత ఈ పొజిషన్ లో పడుకోవాలి ఈ పొజిషన్ లో పడుకున్న తర్వాత ఫస్ట్ ఈ పొజిషన్ కంఫర్టబుల్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత నిమ్మదిగా ఈ రెండు హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ హ్యాండ్స్ ని పొజిషన్ లో ఉంచుకోవాలి కాబట్టి ఈ పొజిషన్ లో పెయిన్ ఉందా లేదా అనే చూసుకోవాలి ఈ పొజిషన్ లో ఒకవేళ పెయిన్ లేదు అనుకుంటే నిమ్మదిగా దీని తర్వాత స్టెప్ తీసుకోవచ్చు అని అర్థం ఒకవేళ మీకు ఈ పొజిషన్ లో పెయిన్ ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే ఈ పొజిషన్ వరకు ఆగాలి ఆగి నిమ్మదిగా ఈ రెండు లెగ్స్ కు నిమ్మదిగా మూమెంట్ ఇస్తూ వీటిని ఈ బటక్స్ కు కనెక్ట్ చేస్తూ ఉండాలి నిమ్మదిగా చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అండి మీరు టీవీ చూస్తూ అయినా చేసుకోవచ్చు ఏ పొజిషన్ లోనే చేసుకో చాలా సింపుల్ ఇది ఈ పొజిషన్ లో రిలాక్స్ అనేది వస్తుందన్నమాట దీని తర్వాత ఈ లెగ్స్ బటక్స్ కు కనెక్ట్ కావడం మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ పొజిషన్ తీసుకోవాలి దాని తర్వాత రెండు లెగ్స్ ను నిమ్మదిగా దీని కనెక్ట్ చేసేటువంటి పరిస్థితి రెండు లెగ్స్ ను కూడా ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఒక రోజు రెండు రోజులు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఉదయం సాయంత్రం చేసుకోండి దాని తర్వాత స్టెప్ ఏంటంటే నిమ్మదిగా ఈ పొజిషన్ ఉంచుకోవాలి ఈ పొజిషన్ లో తల కంప్లీట్ గా ముందరకు ఉంచాలి ఉంచి నొప్పి రానంత వరకు నిమ్మదిగా బాడీని పైకి తీసుకోవాలి దీంట్లో గాలి లోపలికి తీసుకోవాలి బ్రీత్ ఇన్ నిమ్మదిగా కిందికి రావాలి బ్రీత్ అవుట్ నిమ్మదిగా పైకి రావాలి బ్రీత్ ఇన్ నిమ్మదిగా కిందికి రావాలి బ్రీత్ అవుట్ కాబట్టి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కాబట్టి నొప్పి వస్తే ఖచ్చితంగా ఇది చేయొద్దండి నొప్పి లేనంత వరకు మాత్రమే ఇది చేయాలి ఇది గుర్తుంచుకోవాలి కాబట్టి ఇది ఇంకొక 2 డేస్ ఎక్సర్సైజ్ చేయండి దాని తర్వాత
ఈ పొజిషన్ వరకు పెయిన్ లేదు అనుకున్న తర్వాత ఏంటంటే కంప్లీట్ గా పైకి రావాలి ఇది బ్రీత్ ఇన్ తర్వాత బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మొత్తం ఈ పొజిషన్ వరకు రాని వాళ్ళేంటంటే ఇంతవరకు చేసినా ఇబ్బంది ఏం లేదండి ఈ పొజిషన్ వరకు ఉండొచ్చు ఉండి మళ్ళీ నార్మల్ పొజిషన్ రావాలి ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా ఈ మీకు నడకలో ఇబ్బంది అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా తర్వాత స్లీపింగ్ పొజిషన్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చాలామందికి సమస్య ఏంటంటే ఈ నడుము నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళలో వచ్చే పెద్ద సమస్య ఏంటంటే రాత్రి పడుకున్ననే ముందు ఆ రాత్రి నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే స్లీపింగ్ పొజిషన్ ఎట్లా పడుకోవాలనేది చాలామందికి తెలియదు కాబట్టి ఎందుకంటే డేలో ఏదో కూర్చుంటాం ఏదో చేసుకుంటాం బట్ రాత్రి ఏంటంటే 6 to 8 hours నిద్రపోవాలి అందరు నిద్రపోతుంటారు వీళ్ళకి ఏంటంటే ఆ నొప్పి ద్వారా నిద్ర రాదు కాబట్టి వచ్చే ఎపిసోడ్లో మనం ఈ నడుము నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళు నిద్ర పోయేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ పొజిషన్లో నిద్రపోవడం ద్వారా హాయిగా నిద్రపడుతుంది నిద్రలో తెలివి కాకుండా నిద్రలో నొప్పి రాకుండా ఏ విధంగా చేసుకోవాలనేది వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందామండి సర్వే జన సుఖినో భవంతు రైట్ శర్మ గారు ప్రెసెంట్ అయితే ఓవరాల్గా అందరూ బాధపడుతున్నటువంటి భయపడుతున్నటువంటి సమస్య కరోనా సో ఈ కరోనాని జయించాలంటే ఇమ్యూనిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు సో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే మనం కరోనాని ఓవరాల్గా తగ్గించవచ్చు సో ఇట్లాంటి వాటిలో కరోనాకు సంబంధించి ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే స్మైల్ మెడిటేషన్ అనేది ఒకటి ఉంది సో దాంట్లో ఎటువంటి టెక్నిక్స్ ఉన్నాయి సో వాటిని ఏ విధంగా పాటించాలి ఓకే అండి ఈరోజు ఏంటంటే మనం ఇంతవరకు ఈ నడుము నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలని మనం చూసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే కరోనా వచ్చినటువంటి వాళ్ళు తర్వాత ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళకు పక్కకు ధైర్యం ఇవ్వడానికి ఎవరు ఉండరు దాని ద్వారా మానసికంగా చాలా వీక్ అయిపోతున్నారు ఎప్పుడైతే మనిషి మానసికంగా వీక్ అయిపోతాడో ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుంది అన్నమాట ఆ విధంగానే రానటువంటి వాళ్ళు ఏంటంటే మాకెప్పుడు వస్తుంది అనేటువంటి భయంలో ఉన్నాం అందరం కూడా ఎందుకంటే దీన్ని పాండమిక్ సిచ్యువేషన్ అంటాం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మనకు మానసిక సామర్థ్యం మానసిక శక్తి చాలా అవసరం ప్రజెంట్ మనందరికి కూడా దానికి ఈ మానసిక శక్తి పెరగడానికి మన మనోస్థైర్యం కోల్పోకుండా ఉండడానికి ఏంటంటే ఈ స్మైల్ మెడిటేషన్ అనేటువంటి టెక్నిక్ ఒకటి ఉందండి అది ఈరోజు మనం అందరం కూడా ప్రాక్టీస్ చేద్దాం నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఏంటంటే మనకు మూడు భాగాలు ఉంటాయి ఒకటి ఏంటంటే స్మైల్ మెడిటేషన్ బ్రీతింగ్ టెక్నిక్ ఒకటి రెండోది ఏంటంటే మంత్రా థెరపీ మూడోది ఏంటంటే ముద్రా థెరపీ అంటే ఏ ముద్ర వేసుకోవడం ద్వారా మన ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అవుతాయి అనేది దీంట్లో ఏంటంటే మొట్టమొదలు మనం చేయాల్సింది ఏంటంటే ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది మనకు తెలియాలి బ్రీతింగ్ ప్యాటర్న్ ఏంటంటే లెఫ్ట్ తర్వాత రైట్ ఏదో ఒక నోస్ నోల్ నుండి మన గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది బయటకు వస్తుంటుంది సర్వసాధారణంగా కాబట్టి ఇడ పింగళ సుషుమ్న మూడు నాడులు ఉన్నాయి అంటే సర్వసాధారణంగా ఏంటంటే ఇడనాడి కానీ పింగళ నాడిలో నుండి కానీ మనకు శ్వాస వెళ్తూ వస్తూ ఉంటుంది దీన్ని చంద్రనాడి అంటారు సూర్యనాడి అంటారు మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న ద్వారా ఒక మెడిటేషన్ స్టేజ్లో మాత్రమే మనకు శ్వాస అనేది రావడం వెళ్ళడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే ఆ సుషుమ్న నాడిలో నుండి మనకు శ్వాస రావడం వెళ్ళడం జరుగుతుందో అప్పుడే ఆటోమేటిక్గా మనం మన సెల్ఫ్కు కనెక్ట్ అవుతాము ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అందరూ చేతులెత్తేసిండ్రు 100% నీకు నీదే బాధ్యత అంటున్నారు ఎందుకంటే నీలో ఇమ్యూనిటీ ఉంటే నీలో శక్తి ఉంటే నీకు ఏ రకమైన ఇబ్బంది రాదు నీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటే నీలో ఏదైనా శక్తి తక్కువ ఉంటే నీకు సమస్య వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి ఏంటంటే మనకు మనలో ఆల్రెడీ శక్తి అనేది ఉంది కాబట్టి దాన్ని మనం మేల్కొల్పడానికి ఈ మెడిటేషన్ అనేది ఉపయోగపడుతుంది ఈ సుషుమ్న క్రియ ద్వారా అంటే సుషుమ్న నాడి ద్వారా తీసుకునేటువంటి శ్వాస అంటే గొంతు ద్వారానే మనం శ్వాస తీసుకుంటాం వదులుతూ ఉంటాం దీంట్లో ప్రక్రియలో దీంట్లో చక్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే మనకున్నటువంటి తక్కువ సమయంలో ఇవన్నీ చెప్పుకోలేము కాబట్టి చాలా సింపుల్ టెక్నిక్ స్మైల్తో బ్రీత్ తీసుకోవడం మనం మామూలుగా బ్రీత్ తీసుకుని వదులుతాము ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఒక 5 times శ్వాస స్మైల్తో తీసుకుంటూ వదలాలి దీంట్లో ఏంటంటే మనం హెల్ప్గా ఈ తంబు ఒకదాన్ని మనం తీసుకోవచ్చు అంటే తంబు కానీ లేకుంటే ఏదైనా వాసన వచ్చేటువంటి పువ్వు కానీ మల్లె పువ్వు కానీ
రోజా పువ్వు గాని ఏదో ఒకటి మీ దగ్గర ఉంటే ఆ పువ్వుని మీ దగ్గర పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఈ తంబు పెట్టుకోవచ్చు ఎందుకంటే అకార్డింగ్ టు సుజోక్ థెరపీ ఏంటంటే ఇది ఎగ్జిస్టెన్స్ స్పిరిట్ కు కనెక్టివిటీ అన్నమాట కాబట్టి దీని ద్వారా 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోవచ్చు నాతో పాటు మీరు అందరూ కూడా చేయొచ్చండి లైవ్ లో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా फाइव टाइम्स डीप ब्रीथ तीसुकोनी वदिलिन तर्वात एं चेयोच्चंटे दीनितो पाटु मंत्र मेडिटेशन ओकटि मनं तीसुकोवाली ई मंत्र मेडिटेशन एंटंटे मनकु ओंकारंलो उन्नटुवंटि भ्रामरी तर्वात आ इदि एक्सपेंशन एनर्जी तर्वात ओ इदि कॉन्ट्रैक्शन एनर्जी तर्वात हेट्रो होमो तर्वात न्यूट्रो वच्चेसि ए ए इदि आ ओ ए सीक्वेंसीलो ओका 11 टाइम्स मनम मंत्र मेडिटेशन चेसुकोवाली दीन द्वारा एमवुतुंदंटे ऑटोमेटिक गा मनकु ई माउथ कु एक्सरसाइज अवुतुंदी काबट्टी म अन्नप्पुडु कंप्लीट इदि क्लोज गा उंटुंदी आ लो मैक्सिमम एक्सटेंड अवुतुंदी आ तर्वात ओ चेसी कॉन्ट्रैक्ट अवुतुंदी ओ तर्वात एलो आटोमेटिक मन स्मैल वस्तु जनरल स्मैल तो मेडिटेशन चयन चाल मंदे एमी अर्थम का कंड मूसको एदो मेडिटेशन अट्ठा मन को आ स्मैल वालेदी एने अक्षर एपड़ती अटारो एनगाने आटोमेट स्मैल वे नाचुरल काबटी स्मैल मेडिटेशन को मन को मंत्र मेडिटेशन चला बा उपयोगपड़ी अंदर मंत्र तो చేద్దాం అందరం కలిసి కూడా ఒకసారి దీని తర్వాత ముద్ర థెరపీ ఎట్లా యాడ్ చేసుకోనో చెప్పిన తర్వాత ఈ మూడు కలిపి మనం డైరెక్ట్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోదాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే మంత్ర థెరపీ చేసేటప్పుడు ఏంటంటే మీ హ్యాండ్స్ ఈ పొజిషన్ లో పెట్టుకోవచ్చు లేదు రెండు అరచేతులు ఆకాశాన్ని చూసే విధంగా రెండు అరచేతులు కూడా మీరు ఆకాశానికి చూసే విధంగా మోకాళ్ళపైన పెట్టుకోవచ్చు ఈ కూర్చుండే పొజిషన్ ఎట్లా ఉండాలి అనే డౌట్ ఏంటంటే మీరు శక్తి ఉంటే పద్మాసనంలో కూర్చోవచ్చు సుఖాసనంలో కూర్చోవచ్చు సిద్ధాసనంలో కూర్చోవచ్చు లేదు కింద కూర్చోలేం అనుకునేటువంటి వాళ్ళు మీరు చైర్ లో కూడా కూర్చోవచ్చు ఇంకా కూర్చోలేమండి అనేటువంటి వాళ్ళు ఏంటంటే పడుకొని కూడా ఈ మెడిటేషన్ చేయొచ్చు ఇది అందరూ చేయొచ్చుండి చిన్న పిల్లలు చేయొచ్చు పెద్దవాళ్ళు చేయొచ్చు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు చేయొచ్చు ఎందుకంటే స్మైల్ తో బ్రీత్ తీసుకోవడం చాలా ఈజీ ఎవరికైనా పెద్ద కష్టమైనటువంటి పని కాదు దీనికి మంత్ర అనేది మనకు ప్లస్ పాయింట్ గా మారుతుంది కాబట్టి ఫస్ట్ మంత్ర మెడిటేషన్ చేద్దాము ఒక 11 టైమ్స్ కళ్ళు మూసుకొనే చేయాలి అందరూ కూడా కళ్ళు మూసుకోండి ఆ ఆ ఈ మంత్ర 11 టైమ్స్ అంటే 4 కలిపితే 1 ఇట్లా 11 టైమ్స్ మీరు కంటిన్యూ చేసుకోవాలి దీని ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటికగా మనకు నోటికి ఎక్సర్సైజ్ అయిపోతుంది దీని తర్వాత మనకు ఈ భ్రామరిలో ఏమవుతుందంటే గొంతు మాక్సిమం మనకు క్లీన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అని ఎప్పుడుంటాము గొంతు కూడా ఆటోమేటికగా మనకు ఎక్సర్సైజ్ అవుతుంది ఆటోమేటికగా దీని తర్వాత ఇదేంటంటే దేని దేనికి ఇది పని చేస్తుంది ఈ మెడిటేషన్ అనేది ఒకటి ఏంటంటే
అన్ని రకాల మానసిక సమస్యలు ఏంటంటే కోపం వస్తుంది నాకు చాలా కోపాన్ని నేను కంట్రోల్ లో ఉంచుకోలేనండి ఎప్పుడు థాట్స్ వస్తుంటాయి ఏదో ఒక ఆలోచన వస్తుంటుంది దాని తర్వాత నాకు నిద్ర సరిగా రావట్లేదండి అనేటువంటి చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం పని చేస్తుంది ఆ విధంగానే శరీరంలో సమస్యలు ఉన్నాయండి నడుం నొప్పి ఉంది మెడ నొప్పి ఉంది మోకాలు నొప్పులు ఉన్నాయి మైగ్రేన్ ఉంది ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా పని చేస్తుంది దీంట్లో ఏంటంటే ఈ ముద్రా థెరపీ ద్వారా విత్ ముద్రా థెరపీ ద్వారా ఈ మెడిటేషన్ చేసుకోవడం ద్వారా ఇంకా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి దీంట్లో ఈ ముద్రా థెరపీ ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే ఈ ఫింగర్ వచ్చేసి మనకు దేనికైనా కనెక్టివిటీ ఫింగర్ అంటే మీరు ఏ ఫింగర్ నైనా ఈ పైన పెడితే ఆటోమేటిగ్గా మీకు ఏం జరుగుతుందంటే ఎనర్జీ లెవెల్ అనేది పెరుగుతుంది ఏ ఫింగర్ అయినా సరే దీనికి కింది పొజిషన్ లో ఉంచినట్టయితే ఏంటంటే మీకు ఎనర్జీ అనేది ఆటోమేటిగ్గా తగ్గుతుంది ఇది ముద్ర ఎందుకంటే ఇది చాలా బాగా గమనించుకోవాలి మీరు దీంట్లో ఏంటంటే ఏ సమస్య ఉన్నాలు ఏ ఫింగర్ ను వాడాలి అనేది చాలా సింపుల్ గా చెప్తాను నేను ఒక 5 మినిట్స్ లో ఇది హెట్రో ఫింగర్ అంటే చూపుడు వేలు ఇది ఏంటంటే మానసిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని మీరు వాడండి స్ట్రెస్ ఎక్కువగా ఉండండి యాంగ్జైటీ ఎక్కువగా ఉంది కోపం ఎక్కువగా ఉంది చాలా విచారంగా ఉంటాను ఎప్పుడు ఏదో ఒక బాధపడుతూనే ఉంటానండి నేను ప్రశాంతంగా ఉండలేను అనుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే ఈ ఫింగర్ వాడండి మరి ఈ ఫింగర్ ఎక్కడ పెట్టుకోవాలి పైన పెట్టుకోవాలా కింద పెట్టుకోవాలా ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా ఎక్సెస్ అంటే లోపల ఎమోషన్స్ అన్నీ హెవీగా ఉన్నాయి కాబట్టి ఏంటంటే కాబట్టి మీరు ఏం చేయాలంటే వీటిని సడేట్ చేయాలి అంటే తగ్గించాలి కాబట్టి ఈ ముద్ర తీసుకోవాలి మీరు దాని తర్వాత జ్ఞాపక శక్తి లేదండి నాకేం జ్ఞాపకం ఉండట్లేదు ఇట్లాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఈ ఫింగర్ను పైన పెట్టాలి ముఖ్యంగా ఏంటంటే జనరల్గా చేసుకోవడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బట్ ఏంటంటే మీకు ఖచ్చితమైన ఏ ముద్ర నా సమస్యకు ఖచ్చితమైన ముద్ర ఏది అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ మీకు మొబైల్ నెంబర్ ఉందండి దానికి మీరు ఇప్పుడు షో టైంలో మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది దాని తర్వాత మీరు వాట్సాప్ ద్వారా కానీ తర్వాత కాల్ చేసి కానీ మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్యలు చెప్తే ఏంటంటే దానికి ప్రత్యేకమైన ముద్ర అనేది చెప్పడం జరుగుతుంది అప్పుడు అది సడేషన్ టోనిఫికేషన్ అనేది పెట్టుకోవచ్చు మొత్తం మీద ఏంటంటే మైండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ముద్ర తీసుకోండి దాని తర్వాత మిడిల్ ఫింగర్ లైఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు అంటే నేను ఏది సాధించలేకపోతున్నాను నేను ఏ బిజినెస్ చేసినా ఫెయిల్ అవుతుంది నేను ఏ జాబ్ చేసినా సక్సెస్ఫుల్గా సాలరీ రావట్లేదు నా ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేదు ఇట్లా పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి దాని తర్వాత ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం టోటల్ తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోవడం అత్తకు కోడలకు మధ్యలో సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం ఇది ఫ్యామిలీ లైఫ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీరు ఈ ఫింగర్ను దీన్ని కనెక్ట్ చేసి పెడితే సరిపోతుంది ఆటోమేటిక్గా మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి దాని తర్వాత సోషల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అంటే బయటకు వెళ్తే నాకు మొహమాటం ఎక్కువ అండి ఎవరితో నేను సరిగా మాట్లాడలేను ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా నేను సరిగా ఆన్సర్స్ ఇవ్వలేను నలుగురు ఉన్నప్పుడు నేను సరిగా మాట్లాడలేను ధైర్యంగా ఇట్లాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరూ లైఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఫింగర్ యూజ్ అవుతుంది మీరు ముద్ర పెట్టుకోవచ్చు దాని తర్వాత ఉంగరం వేలు ఈ ఉంగరం వేలు ఏంటంటే శరీరంలో సమస్యలు అంటే బాడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది అంటే మీకు పైనుంచి కింది వరకు ఏ సమస్య ఉన్నా శరీరంలో డయాబెటీస్ ఉంది ఈ ఫింగర్ యూజ్ చేయొచ్చు థైరాయిడ్ ఉంది ఈ ఫింగర్ యూజ్ చేయొచ్చు దాని తర్వాత నడుం నొప్పి ఉంది ఈ ఫింగర్ ఉపయోగించవచ్చు మెడ నొప్పికి ఇది వాడచ్చు దాని తర్వాత మీకు మైగ్రేన్ ఉంది ఇది వాడచ్చు శరీరంలో ఏ సమస్య ఉన్నా బాడీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ ఈ ఫింగర్ వాడచ్చు దీన్ని పైన పెట్టడం లేదు కింద పెట్టుకోవచ్చు ఎందుకంటే మీరు పెట్టుకోగానే మీకు అర్థమవుతుంది నాకు అనుకూలమైన ముద్ర ఏది అనేది దానికి అనుకూలంగా మీరు ఈ ముద్ర అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత చివరి ఫింగర్ ఇది వాతావరణానికి సంబంధించి మన బాడీకి వాతావరణం ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి కనెక్టివిటీని సెట్ చేసే ఫింగర్ ఇది అంటే నాకు బయట వాటర్ పడదండి వేరే వాటర్ తాగితే ఇబ్బంది వస్తుంది లేదు చల్లటి గాల్లో వెళ్తే తుమ్ములు వచ్చేస్తాయండి ఇట్లా ఏసీలో ఉండలేనండి ఎక్కువ ఏసీలో ఉంటే నాకు ప్రాబ్లం వచ్చేస్తుందండి ఇట్లా వాతావరణం మారినప్పుడు మీకు సమస్యలు వస్తూ ఉంటే ఏంటంటే ఈ ఫింగర్ను మీరు యూజ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మీకు ఆ వాతావరణం అనుకూలంగా అయిపోతుంది అన్నమాట కాబట్టి మొత్తం ఈ 4 ఫింగర్స్ మనం ఈ విధంగా వాడచ్చు కాబట్టి ఏ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఆ ముద్రలో కనెక్ట్ కండి ఏ సమస్య నాకు లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే చేతిని ఈ పొజిషన్లో పెట్టేసుకోండి ఆటోమేటిక్గా దాని తర్వాత ఈ పొజిషన్ అంటే ఈ 5 ఫింగర్స్ ఈ విధంగా టచ్ చేసేసి ఈ పొజిషన్లో పెట్టేసుకోండి లేదు అనుకుంటే
మోకాళ్ళ మీద ఈ పొజిషన్లో అరచేతులు ఆకాశాన్ని చూసే విధంగా ఎందుకంటే ఎప్పుడు రిసీవింగ్ ఎనర్జీ అనేది మనకు రిక్వైర్మెంట్ కాబట్టి ఏంటంటే ఈ పొజిషన్లో ఉండండి ఉండి స్మైల్ మెడిటేషన్ మనం కంటిన్యూ చేయాలి ఎంతసేపు చేయాలి స్మైల్ మెడిటేషన్ అనేది ఏంటంటే మీ శక్తిని బట్టి చేయొచ్చండి ఒక 5 నిమిషాలు చేయొచ్చు 2 నిమిషాలు చేయొచ్చు 3 నిమిషాలు చేయొచ్చు శక్తి ఉంటే 20 నిమిషాలు చేయొచ్చు బట్ స్టార్టింగ్ ఏంటంటే ఒక 5 నిమిషాల నుంచి మీరు మొదలు పెట్టండి ఈ మెడిటేషన్ అనేది మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా దీన్ని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళండి ఈ మెడిటేషన్ చేసే టైం సమయం ఏది మంచి సమయం అంటే మిగిలిన సమయాల్లో ఎప్పుడైనా సరే మీరు యోగా కానీ మెడిటేషన్ కానీ వాకింగ్ కానీ చేద్దాం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక రకంగా మనం పోస్ట్పోన్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ మెడిటేషన్ మీరు చేయడానికి ఏంటంటే రెండు సమయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే రాత్రి పడుకోబోయే ముందు రాత్రి 9 గంటలకు ఖచ్చితంగా పడుకోబోయే ముందు ఈ మెడిటేషన్ చేసుకోండి ఒక 10 నిమిషాలు ఎందుకంటే అప్పుడు ఇంకే పని ఉండదు కదండి పడుకోవడం తప్పించి ఇంకోటి ఉండదు దాని తర్వాత ఉదయం లేవగానే అదే బెడ్ మీద స్మైల్తో ఈ మెడిటేషన్ చేసేసుకోండి ఒక 10 మినిట్స్ లేదు వాష్రూమ్ వెళ్ళి వచ్చేసి కూర్చొని చేసేసుకోండి ఈ రెండు టైమింగ్స్ 100% సక్సెస్ఫుల్గా మనం చేయగలుగుతాము ఉదయం సాయంత్రం చేసుకోవచ్చు ఆల్రెడీ ఎవరైతే మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారో అది కరోనా రిలేటెడ్ కావచ్చు ఏదైనా కావచ్చు వీళ్ళందరికీ ఈ మెడిటేషన్ రామబాణంలాగా పనిచేస్తుంది ఇమ్మీడియట్లీ మీకు మీ బ్రీతింగ్ సైకిల్ కానీ తర్వాత మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏంటంటే ఇమ్మీడియట్లీ మీకు రిలీఫ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే లోపల ప్రాణశక్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది మీ విల్ పవర్ పెరుగుతుంది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా తట్టుకునే శక్తి మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ మెడిటేషన్ కంటిన్యూ చేయండి ఇది విత్ ముద్ర విత్ మంత్ర ఒకసారి మనం చేద్దాం ఎట్లా చేయాలని చెప్తాను ఒక 2-3 మినిట్స్లో మనకు అయిపోతుంది కాబట్టి మొట్టమొదటి మనం ఏమనుకున్నాము 5 టైమ్స్ డీప్ బ్రీత్ చేయాలి కాబట్టి కంప్లీట్ సైకిల్ అంతా కంప్లీట్ చేసుకుందాం మనము ఒక 5 టైమ్స్ బ్రీత్ తీసుకొని వదలాలి స్మైల్తో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ breathe in breathe out breathe in breathe out smile ఈ విధంగానే కీప్ చేసి పెట్టాలి మీకు అనుకూలమైనటువంటి ముద్రను మీరు వేసుకొని పెట్టుకోండి ఏది వచ్చినా స్మైల్ మాత్రం మనం వదలొద్దు ఇప్పుడు ఈ స్మైల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏంటంటే లాలాజలం ఊరడం స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా లాలాజలాన్ని మింగేటువంటి ప్రయత్నం చేయండి దాని తర్వాత ఆవలింతలు కూడా వస్తాయి ఆవలింతలు వచ్చినా ఆవలించేసేయండి స్మైల్ మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉండండి ఈ విధంగా వెన్నెముక నిటారుగా ఉండాలి కూర్చోవచ్చు పడుకోవచ్చు కుర్చీ మీద కూర్చొని చేసుకోవచ్చు సుఖాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కానీ మీకు అనుకూలమైనటువంటి ఆసనంలో కూర్చోవచ్చు కీప్ స్మైల్ బ్రీత్ తీసుకుంటూ ఉండండి ఎందుకు ఈ స్మైల్ చాలా గొప్పదంటే ఏ జంతువు ఏ పక్షి కూడా నవ్వలేదండి ఒక మనిషి మాత్రమే నవ్వగలుగుతాడు ఎందుకంటే విశ్వశక్తి అత్యున్నతమైనటువంటి శక్తిగా నిన్ను తయారు చేసుకుంది ఎందుకంటే ఆయన ఆనందమయ స్వరూపుడు కాబట్టి నిన్ను కూడా ఆనందంగా ఉండే విధంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే విధంగా ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మీరు ఒక 4-5 ఇయర్స్ వరకు ఎప్పుడూ హాయిగా నవ్వుతూనే ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాబట్టి అట్లాంటి స్మైల్తో మీరు కనెక్ట్ అవుతే విశ్వశక్తితో ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ అయిపోతారు ఎప్పుడైతే విశ్వశక్తితో మీరు కనెక్ట్ అయిపోతారో ఆటోమేటిక్గా ఆ విశ్వశక్తి లోపల రిపేర్ అంతా చేసేస్తుంది ఏ సమస్యలు ఉన్నా ఎనర్జీ ఎక్సెస్ ఉంటే తీసేస్తుంది ఎనర్జీ డిఫిషియన్సీ ఉంటే మళ్ళీ మనకు ఇచ్చేస్తుంది ఈ విధంగా ఈ స్మైల్ ద్వారా ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ అవుతారు మీకు మీ ఆరిజినేటర్కు మధ్యలో ఎవరూ లేరండి మీరు స్మైల్తో కనెక్ట్ అవుతే ఆటోమేటిక్గా రిపేరింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ మీ శక్తిని బట్టి స్మైల్లో ఉండండి ఆ విధంగా స్మైల్ కీప్ చేసి పెట్టుకొని ఆ విధంగా ఉండండి ఒకవేళ స్మైల్లో ఉండలేనటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ 2 ఫింగర్స్ని ఈ విధంగా లిప్ ఎండింగ్స్ దగ్గర పెట్టేసి పైకి కీప్ చేసి పెట్టుకోండి ఈ విధంగా ఇక్కడ బ్రీత్ అనేది స్మైల్ బ్రీత్ అనేది లోపలికి ఎప్పుడైతే వెళ్తుందో లోపల ఉన్నటువంటి ప్రతి సెల్కు ఈ ఆక్సిజన్ అనేది అందుతుంది కాబట్టి ఈ స్మైల్తో కూడినటువంటి ఆక్సిజన్ ఆటోమేటిక్గా ప్రతి సెల్ యొక్క స్ట్రెస్ను రిలీవ్ చేసేస్తుంది ప్రతి సెల్ కూడా ఆనందకరంగా మారుతాయి ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఆటోమేటిక్గా మజిల్స్ ఇవన్నీ కూడా న్యూరాన్స్ అన్నీ కూడా
హ్యాపీ మూడ్లో ఉంటాయి. ఎప్పుడైతే అన్నీ హ్యాపీ మూడ్లో ఉంటాయో ఆటోమేటిక్గా బాడీలో ఉన్నటువంటి స్ట్రెస్, మైండ్లో ఉన్నటువంటి స్ట్రెస్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయండి. కాబట్టి చాలా సింపుల్ టెక్నిక్, వండర్ఫుల్ రిజల్ట్స్ దీంట్లో ఉంటాయి. కీప్ స్మైల్. ఈ మెడిటేషన్ డైలీ కంటిన్యూ చేస్తూ ఉండండి. ఈ మెడిటేషన్ ఆల్రెడీ 7 డేస్ సీక్వెన్స్ అనేది ఆచార్య శశికాంత్ శర్మ అనే ఫేస్బుక్ పేజ్ ఉందండి, దాంట్లో చేసి పెట్టడం జరిగింది ఆల్రెడీ. కాబట్టి మీకు వీలైతే ఆ పేజ్కి వెళ్ళి మీరు కనెక్ట్ అయ్యి డైలీ నైట్ 9 o'clock మీరు ఈ మెడిటేషన్తో కంటిన్యూ చేస్తూ ఉండండి. మీరు హ్యాపీగా ఉండండి, మీ యొక్క అనుభవాలను మాతో షేర్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ శర్మగారు. చూసారు కదండి, సో కరోనాను ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ మనకి ఎంత అవసరమో సో తెలుసు కాబట్టి, సో ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే స్మైల్ మెడిటేషన్ అనేది ఏ విధంగా చేయాలో మనం ఈరోజు ఆరోగ్య మస్తు కార్యక్రమంలో చూసాం. సో ఇది వాటి ఆరోగ్య మస్తు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోని మీవే.